ప్రజా సంఘాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయన్న డీజీపీ సాంబశివరావు వ్యాఖ్యలకు విరసం నేత వరవరరావు కౌంటర్ ఇచ్చారు. పోలీసులే తమతో మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల అడ్రస్ల గురించి చెబుతారా అని పోలీసులను ప్రశ్నించారు వరవరరావు. ఆంధ్ర పోలీసులు సృష్టించిన గందరగోళం పరిస్థితుల వల్లే తాము ఆందోళన చెందినట్లు చెప్పారు వరవరరావు. డీజీపీ గారు స్వయంగా ఆపరేషన్ ఆర్కే, ఆంధ్ర ఎస్ఐబి గ్రేహౌండ్స్, ఒరిస్సా కౌంటర్ పార్ట్స్, కేంద్ర ప్రభుత్వ గ్రేహౌండ్స్ సంయుక్తంగా జరిపినటువంటి గాలింపు చర్యలలో మాతో ఆడుకోండి, మేమంత మాట్లాడుతున్నాం మీరంత మాతో ఆడుకోండి, మీరు మాటల యుద్ధమే చేస్తారు, మీరు మాతో మాట్లాడండి. వాళ్ళ చనిపోయారని చెప్పి వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి మీరు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ గురించి మీరేమంటారు? ఒకటి, సమాచారం చెప్పిన వాళ్ళు ఆమె మాటలు వినడమే తప్ప నేను ఒక ప్రశ్న వేయలేదు. ఆయన ఎక్కడ ఉన్న, ఆయన ఆరోగ్యం ఎక్కడ ఉన్నాడు కాదు, ఆయన ఆరోగ్యంగా ఉన్న అజ్ఞాత జీవితంలో ఉన్నవాడు ఎక్కడ అడిగి ఎవడైనా ఫూల్ అడుగుతాడు అంటే ఆ డీజీపీకి ఎంత జ్ఞానం ఉన్నదో అర్థమవుతున్నది. ఎక్కడ ఉన్నాడు అని విప్లవోద్యమాన్ని బలపరుస్తున్న వాళ్ళు, రెవల్యూషన్ డెమోక్రటిక్ ఫ్రంట్ నువ్వు నిషేధించిన రెవల్యూషన్ డెమోక్రటిక్ ఫ్రంట్కి అడ్జస్ట్గా ఉన్న నేను ఒకటి నేను తెలుసుకోను, ఎందుకంటే నాకు తెలియవలసిన విషయం కంటే ఎక్కువ తెలియడం అనేది వాళ్ళకు ప్రమాదం. లాయర్ గారికి ఇన్ఫామ్ చేశాను చట్ట ప్రకారం ఏం చేయాలి ఆయన చేస్తాను.